ಆಡ್ಲಿಕ್ಕೆ మీరు ఏ కార్యక్రమానికి అయితే వచ్చినారో ఆ కార్యక్రమం సక్సెస్ అయింది, మీరు రానటువంటి ఏ కార్యక్రమం సక్సెస్ కాదు. నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం అని చెప్పి స్ఫూర్తి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ విధంగా ఈ కార్యక్రమానికి వీ వాంట్ బ్యూటిఫుల్ హార్ట్స్, నాట్ బ్యూటిఫుల్ ఫేసెస్. ఏముంది బ్యూటిఫుల్ ఫేస్ చెప్పండి? నీకు బ్యూటిఫుల్ ఫేస్ ఉంది, బట్ బ్యూటిఫుల్ హార్ట్ ఉంది. బ్యూటిఫుల్ హార్ట్ ఉంది కాబట్టి ఈ ప్రపంచ అఖిలందరికన్నా ముందు వస్తున్నాను ఇక్కడ. ఇదందరికీ బ్యూటిఫుల్ ఫేసెస్ లేవు, బ్యూటిఫుల్ హార్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ముందు వాళ్ళు నిలబడ్డారు, ఇదంతా నిలబడ్డారు, నిలబడ్డారు కాబట్టి దీనికి అందరికి సమాజం ప్రేమృద్ధి చెందాలన్నా, కుటుంబం ఆనందంగా ఆయుర్వేదంతో ఉండాలి అన్నా, కుటుంబంలో హెల్త్ ఉండాలన్నా కూడా యు ఆర్ ద ఓన్లీ రెస్పాన్సిబుల్ పర్సన్. స్ట్రిక్ట్లీ ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్ యూ, ఫ్యామిలీ సంబంధించిన నేను ఇన్స్ట్రక్ట్ చేస్తున్నా. కుటుంబంలో స్త్రీనే ఆరోగ్య ప్రదాత, కుటుంబంలో స్త్రీనే ఆరోగ్య ప్రదాత, స్త్రీలో కుటుంబమే స్త్రీనే ఆనంద ప్రదాత అని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జీవరాశి అమ్మ లేకుండా లేరు, లేరు. మరి అలాంటి అమ్మల దినోత్సవాన్ని ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోవడమే కాకుండా పశ్చిమత్రి కావాలంటూ ప్రతిరోజు ఈ అమ్మల దినోత్సవం మన మనసుల మీద నిండి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్పుకుంటాం. వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ మంగళాజన శుభాకాంక్షలు చేస్తాం. పేరుకుపోయినటువంటి గౌరవ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ ఆశ్రమమైనటువంటి నా కోటి ఉపాధ్యాయులకు, మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని రంగాల్లో అమ్మగా, చెల్లిగా, చెల్లియగా, చెల్లాయిగా, అధికారిగా, అధినేత్రిగా అన్ని రంగాల్లో ఉంటూ అన్ని రంగాల్లో తగ్గేదే లేదు అనేటట్టు ఉండేటువంటి మహిళా మనందరికీ తగ్గేది ఉండదు సార్, మీ కంటే ముందే ఉంటాము, తగ్గేదే లేదు అన్నట్లు ఉండేటువంటి మహిళా మనందరికీ ఆ నీనా జనము. రాష్ట్ర పాఠశాల అధ్యక్షులు శిల్పి రంగారెడ్డి గారికి స్వాగతం స్వాగతం చేస్తూ వేదిక నిర్వహిస్తున్నాం. అలాగే మన ప్రాంతీయులు జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యాయులు పరిమిత శాఖ శ్రీ ఎం సునీల్ కుమార్ గారిని పేరు రాష్ట్రపతి సునీల్ కుమార్ గారిని పెద్దల్ని గౌరవించడం, పిల్లల్ని చేరదీయడం, ఒకరికొకరు స్నేహపూర్వకంగా వెళ్ళడం శిల్పోత్సవ వాతావరణం అని చెప్పుకుంటాము. అలాంటి అలవాటును యాటిట్యూడ్ గా మనం మార్చుకుని ఒకరికొకరు సహకరించుకోవడం అనే నేపథ్యాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమాజంలో ఏ ఇరువురి మధ్యన భిన్నత్వం అనేది ఏర్పడకుండా ఒకరికొకరు సహకారిలో ఉన్నంత వరకు ఐక్యంగా ముందుకు సాగిపోవడానికి కూడా మరి అదొక గొప్ప ఆవిష్కరణగా మనం చెప్పుకోవచ్చు. నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రీజనల్ కన్వీనర్ నరసింహారెడ్డి గారికి మరియు ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఉద్యోగులు చెన్నయ్య గారికి మరొక ముందు అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు మనము ఈ రాష్ట్రం ఈ దేశం యొక్క అభివృద్ధిలో ప్రధాన పాత్ర, పురుషులకు ఏమాత్రం తీసుకోకుండా కూడా వారి యొక్క సేవలను మీరు వినియోగిస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్థిక భరోసా ఇచ్చినటువంటి ఒక సంస్థ ఉంది, వాళ్ళ ప్రయత్నంలో మనం బ్యానర్ రెడీ చేసినాం. కీర్తి శేషుడు, పొంగ నరసింహారెడ్డి గారి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి గౌతమ్ జూనియర్ కాలేజీ, సాయిచైతన్య అకాడమీ వారి ఆర్థిక సౌజన్యం అనేది ఈ పిల్లలకి మొదటి గురువు అమ్మ.
మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మంచి పద్ధతులు ఉన్నాయి, తర్వాత పురుషులకు లేవాళ్ళు ఉన్నాయి, కానీ మనం వాటిని సహకరించినట్లయితే సిబ్బంది విజయ సార్.